ఎవరైతే 65 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాల్సింది వస్తుంది. ఇప్పుడు మనం అందరినీ లాక్డౌన్ చేసి ఇంట్లో పెట్టేదానికంటే కూడా కేవలం 5 రకాల పీపుల్ని మాత్రమే మనం సెల్ఫ్ క్వారంటైన్ చేయగలిగితే, సో మిగతా వాళ్ళంతా కూడా బయట తిరిగిన కూడా ఈ జబ్బు అనేది జనరల్గా తక్కువ ఉండే అవకాశం ఉంది. 5 రకాల పీపుల్ అయితే ఏజ్డ్ పీపుల్, 65-70 ఇయర్స్ వాళ్ళు కంపల్సరీ ఒక రూమ్కే పరిమితం, ఇంట్లో కూర్చోవడం, వాళ్ళ రూమ్లకే అన్ని ఫుడ్ తీసుకొని రావడం, ఆ రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్లో సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ 2-3 రకాల జబ్బులు ఉన్న వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాల్సింది వస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు బ్రాంకైటిస్ ప్రాబ్లం కానీ, అస్తమా ప్రాబ్లం కానీ, ఆర్ ట్యూబర్క్లోసిస్ ప్రాబ్లం కానీ, ఆర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లం కానీ ఉన్నవాళ్ళు కంపల్సరీ సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాల్సింది వస్తుంది. ఎవరైతే ఎమోషనల్ స్ట్రెస్కు బాగా డిప్రెషన్కి గురవుతుంటారో వాళ్ళు కూడా సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాల్సింది వస్తుంది. వీళ్ళకంటే కనుక జబ్బు అనేది వచ్చిందనుకో వీళ్ళకి సివియర్ కండిషన్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎమోషనల్ టెన్షన్స్ అనేటివి బాడీని సపోర్ట్ చేసే సిస్టమే వీక్ అవుతుంది కాబట్టి, కనుక మన బాడీలో మైండ్ అనేది కీలకం కాబట్టి ఈ మైండ్ కనుక డిస్టర్బ్ అయ్యే కండిషన్లో జబ్బు వచ్చిందనుకో ఇది ఒక డేంజరస్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు కంపల్సరీ సెల్ఫ్ క్వారంటైన్గా ఉండాల్సింది వస్తుంది. ఆల్రెడీ ఎవరైతే కనుక ఆల్రెడీ ఇంతకుముందు ట్యూబర్క్లోసిస్ కానీ చిన్నప్పుడు సఫర్ అయ్యి లాంగ్ తగ్గిపోయిందో వాళ్ళు కూడా ఇక్కడ సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. ఈ 5 రకాల పీపుల్ సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోగలిగితే మిగతా వాళ్ళు బయట తిరిగినా సరే అంత డేంజరస్ కాదని చెప్పవచ్చు. జనరల్గా కోవిడ్ అనేది మనకు అటాక్ అవుతుంది అనేటోళ్ళు భయపడే వాళ్ళు కనిపిస్తుంటారు, అటాక్ అయినాక భయపడే వాళ్ళు కనిపిస్తుంటారు. ఎవరైతే కనుక హైపోకాండ్రియాసిస్ అంటారు, అంటే కనుక జబ్బు లేకుండా జబ్బు గురించి భయపడే వాళ్ళంతా కూడా హైపోకాండ్రియాసిస్ కింద చెప్పవచ్చు, వాళ్ళంతా హైపోకాండ్రియాసిస్ అంటారు. సో కొందరికి జబ్బు వచ్చిన తర్వాత సఫర్ అవుతుంటారు, వాళ్ళకు హెల్త్ యాంగ్జైటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది, జబ్బు వచ్చినాక ఎట్లా చేయాలి అనే దిగులు ఉంటుంది. ఇవన్నీ కూడా మనిషి యొక్క తత్వాన్ని బట్టి ఉండేటువంటివి. వీటికి అందరికి కూడా ఒక హోమియోపతి సమాధానం చెప్పగలదు. ఒక హోమియోపతి వల్ల డెఫినెట్గా అంటే కనుక హోమియోపతి వైద్యం అనేది ఒక మనస్తత్వ శాస్త్రంగా చెప్పవచ్చు. మనిషి యొక్క తత్వాన్ని బట్టి మన డ్రగ్ సెలెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి బేస్ చేసుకున్నాం కాబట్టి ఎటువంటి మనిషికైనా దాని తత్వాన్ని బట్టి డ్రగ్ సెలెక్షన్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకుని వాళ్ళ యొక్క మెంటల్ కండిషన్ కూడా నార్మల్ కండిషన్గా తీసుకొచ్చేటువంటివి. ఎందుకంటే చాలా కేసులో మేము చూస్తున్నాం, సార్ ఇంతకుముందు నాకు యాంగ్జైటీ లెవెల్ ఎక్కువ ఉండేది, మీ మెడిసిన్ వాడక యాంగ్జైటీ బాగా తగ్గింది, ఇంతకుముందు నాకు భయం ఎక్కువ ఉండేది, ఈ మెడిసిన్ వాడక భయం కూడా తగ్గింది అనేటువంటి పేషెంట్లు చాలామంది చూస్తూ ఉంటారు జనరల్ హోమియోపతి ఇచ్చాక. ఎందుకంటే మనం వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ నార్మల్ అయ్యే కొద్దీ ఈ భయం అనేది కంట్రోల్ అవుతుంది, వాళ్ళ హెల్త్ కండిషన్ సరిగా లేకపోతే ఈ భయం అనేది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. భయపడతారో వాళ్ళకి ఇంకా డేంజర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ధైర్యంగా ఎదుర్కోవడం అనేది నేర్చుకోవాలి. అతిగా భయపడే వాళ్ళకి ఈ కోవిడ్ అటాక్ కాదు, ఈ కోవిడ్ అనేది డేంజరస్గా మారవచ్చు. ఎవరైతే విపరీతమైన భయం ఉందో, ఎప్పుడైతే విపరీతమైన భయం ఉంటే ఏమైందంటే కనుక మన ఇమ్యూనిటీ డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, సపోర్ట్ రాదు మన బాడీకి. ఎందుకంటే మైండ్ అనేది ఇక్కడ కీలకం, శరీరం కంటే కూడా మైండ్ ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళకి ఈ జబ్బు అనేది డేంజరస్గా మారదని చెప్పవచ్చు. ఎవరైతే బాగా భయపడే అతి భయంతో ఉంటారో ఈ జబ్బు వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ జబ్బు. సో అటువంటి వాళ్ళు ముందు నుంచి జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఉండి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోగలిగితే బెటర్ అవుతుంది. మన ఈనాటికి దాదాపు 15,000 కేసెస్ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో మనకు కనిపిస్తున్నాయి. సో ఫ్యూచర్లో అంటే కనుక రోజుకు 1,000 కేసెస్ అంటే కనుక నెలకు 30,000 కేసెస్ మనకు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసెస్ ఇంకా భయంకరంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కేసులను చూసి భయపడడం కంటే కూడా డెత్ రేట్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డెత్ రేట్ ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోగలరో ఈ జబ్బు నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ డెత్ రేట్ ఎవరైతే అంటే కనుక ఇప్పుడు మనం చూడవలసింది, సో కేసులు ఇన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి అనే విషయం కాదు, ఇంకా పెరగచ్చు. మన బాడీ, మన సొసైటీలో మన దగ్గర ఎన్నో వైరసెస్, ఈ మధ్యకాలంలో ఈ చైనాలో కొత్త వైరస్ వచ్చింది, H1N1G4 అనేటువంటి కొత్త వైరస్ వచ్చింది అనేటువంటి వాళ్ళు పందుల నుంచి వస్తుందంటారు. సో వైరస్ అనేది రూపాంతరం చెంది ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వస్తుంది, కొత్త వైరస్ కాదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ కరోనా వైరస్ కానివ్వండి, మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి సార్స్ వైరస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకే కోకు చెందినటువంటి RNA వైరస్గా చెప్పవచ్చు. వైరస్ అనేది దాని రూపం మార్చుకొని ఇంకో రూపంలోకి వెళ్ళిపోతుంటుందే కానీ, అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి భయంకరంగా వెళ్ళిపోతుందే కానీ, సో ఇవన్నీ కూడా నేచర్ కరెక్షన్స్ కిందే వస్తుంది. అంటే కనుక సపోజ్ ఒక వైరస్ వచ్చింది, దానివల్ల ఒక 20% జనాలు చనిపోయారు, సో ఈ మిగతా 80% పీపుల్ వాళ్ళకి హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. సో వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకో వైరస్ వస్తుంది, మళ్ళీ అక్కడ ఒక 20%. ఇవన్నీ కూడా నేచర్ కరెక్షన్స్గా మనం చెప్పవచ్చు ఈ వైరస్ లక్షణాలు అనేటువంటివి కూడా. సో ఫ్యూచర్లో ఇటువంటి వైరస్ని ఎదుర్కోవాలంటే మన ఇమ్యూనిటీని కాపాడుకోవాలా. సో ఇమ్యూనిటీ మీరు ఏ విధంగా కాపాడుకున్నా సరే అంటే కనుక మంచి ఆహారం ద్వారా, మంచి ఆలోచన పద్ధతుల ద్వారా కాపాడుకోండి. బట్ సేమ్ టైం ఇటువంటి హోమియోపతి కోర్స్ తీసుకోవడం వల్ల అంటే ఇది ఒక మీరు ఈ వైద్యం తీసుకోవడం వల్ల మీకు చాలా అంటే ఏదో హోమియోపతి అనేది ఇక్కడ మీకు హెల్ప్ఫుల్ కండిషనే కానీ మీకు ఎప్పుడు చెడు చేసేటువంటి వైద్య విధానం కాదు. ఎప్పుడైతే చెడు చేయదో దాన్ని వాడాలో తప్పేం లేదు. సో ఇటువంటి వైద్యాలు అనేది మీకు బెటర్ చేయడానికే ఉంటాయి కానీ మీకు నష్టం తెప్పించేటువంటి వైద్య విధానం కాదని చెప్పవచ్చు. జనరల్గా ఈ కోవిడ్
అనేది సపోజ్ ఎవరికైనా వచ్చిందనుకోండి, కొందరిలో ఏ సిమ్టమాటిక్ కోవిడ్ అంటారు, ఏ లక్షణాలు అంటారు, కోవిడ్ లక్షణాలు ఉండవు అసలుకి. సో అది వాళ్ళకి స్ప్రెడింగ్ కండిషన్ ఉండదు. అంటే కనుక ఎప్పుడైతే మనకు లక్షణాలు మొదలవుతాయో, త్రోట్ ఇరిటేషన్ ఫస్ట్ మొదలవుతుంది, ఆ తర్వాత త్రోట్ ఇన్ఫెక్షన్ మొదలవుతుంది, ఆ డ్రై కాఫ్ మొదలవుతుంది, ఆ తర్వాత ప్రొడక్టివ్ కాఫ్ మొదలవుతుంది, ఆ తర్వాత బ్రీతింగ్ డిఫికల్టీ మొదలవుతుంది, ఆ తర్వాత న్యూమోనియా కండిషన్ మొదలవుతుంది, ఆ తర్వాత సివియర్ న్యూమోనియా కండిషన్ మొదలవుతుంది. సో నెక్స్ట్ లెవెల్లో అంటే కనుక బాడీకి ఆక్సిజన్ అందక రేపు పొద్దున డెత్ కండిషన్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో కొందరిలో అసలు ఒక్క చిన్న లక్షణం కూడా కనిపించదు, కోవిడ్ మాత్రం పాజిటివ్ కనిపిస్తుంది. సో వీళ్ళలో ఏంటంటే ఏ సిమ్టమాటిక్ అంటారు, వీళ్ళ వల్ల ఏంటంటే కనుక బాడీలో వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళకు మాత్రం వాళ్ళకి హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు, అంటే ఆల్రెడీ వాళ్ళ బాడీలో యాంటీబాడీ ఫార్మేషన్ ఉండడం వల్ల ఇటువంటి కోవిడ్ లక్షణాలు పూర్తిగా కనిపించవు. ఎవరికైతే లక్షణాలు కనిపించవో వాళ్ళు సేఫ్ అని చెప్పవచ్చు, 100% సేఫ్ అని చెప్పవచ్చు. అంటే మన బాడీ అనేది లక్షణాల రూపంలో జబ్బుని అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ లక్షణాలు కనిపిస్తుంటాయో అది కొంచెం డేంజరస్గా మారుతుంది. ఎవరికైతే లక్షణాలు కనిపించవో వాళ్ళు ఒక సేఫ్ జబ్బుగా, అంటే ఏ సిమ్టమాటిక్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది ఉండదు. అసలు ఏ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు, సింపుల్ రెస్ట్ తీసుకొని మ్యాక్సిమం అయితే పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది. జనరల్గా అంటే కనుక బాడీకి ఆక్సిజన్ అంటే కనుక ఫ్లమ్ కండిషన్, ఫ్లమ్ ఫార్మేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో న్యూమోనియా లాంటి కండిషన్స్ బాడీలోకి వెళ్ళడం వల్ల బాడీకి రిక్వైర్డ్ ఆక్సిజన్ తక్కువ, అంటే కనుక మనం తీసుకోవాల్సిన ఆక్సిజన్ తక్కువ ఉండడం వల్ల సో వాళ్ళ బాడీ కండిషన్ అనేది కొంచెం డిఫికల్ట్ కండిషన్కి ఉంటుంది. సో అందుకే వాళ్ళకు ఆ న్యూమోనియా కండిషన్కి ఏర్పడి భయపడుతుంది. అంటే మనకు సపోజ్ ఒక క్లోజ్డ్ రూమ్లో మనకు ఆక్సిజన్ లేకుండా ఒక మనిషిని ఎట్లా పెడితే ఏమైందంటే కనుక ఆక్సిజన్ తక్కువ అయిపోద్ది, ఊపిరి బాగా ఆడడం కష్టమవుతుంది. ఎప్పుడైతే ఆ ఆక్సిజన్ తక్కువ అవుతుందో, ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ తక్కువ అవుతుందో, బాడీ అనేది ఒక సఫరింగ్ కండిషన్కి వెళ్ళేసి రేపొద్దున కార్డియాక్ అరెస్ట్ జరగచ్చు, లేకపోతే కిడ్నీస్ డ్యామేజ్ జరగచ్చు. అంటే హైపోక్సిక్ కండిషన్స్ వల్ల కిడ్నీస్ అనేవి డ్యామేజ్ జరగవచ్చు, లేదంటే కార్డియాక్ అరెస్ట్ కూడా జరగవచ్చు ఇక్కడ. సో ఇటువంటి కండిషన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ముందుగానే మనం అంటే కనుక ఆ కండిషన్స్కి వెళ్ళకుండా, చాలామంది అంటుంటారు అంటే కనుక యాక్చువల్లీ ఎక్కువ ఆక్సిజన్ అవసరం, చాలామంది మనం చేస్తుంటాం, ఆ ఆక్సిజన్ అనేది మన బాడీలో ఉండడం వల్ల అందుకని మనకు ఈ మన ఆక్సిజన్ ఇవ్వడం వల్ల సో బాడీకి ఈజీగా అంటే కనుక ఇటువంటి జబ్బును మనం సేవ్ చేస్తాం. ఒక స్టేజ్ తర్వాత ఏమైతే వైరస్ అనేది ఆటోమేటిక్గా వీక్ అయ్యే కండిషన్కి వెళ్ళిపోద్ది. సో 7 to 14 days అంటే కనుక ఫస్ట్ జబ్బు వచ్చినాక 7 రోజులకి మీకు చిన్న చిన్న లక్షణాలు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సెకండ్ 7 రోజుల నుంచి 14 days లోపల మీకు సింప్టమ్స్ కొంచెం ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 14 days నుంచి 21 days తట్టుకోగలిగితే, అంటే ఫస్ట్ డే నుంచి 21 days మీ బాడీ తట్టుకోగలిగితే 22nd day నుంచి ఆటోమేటిక్గా ఈ జబ్బు అనేది మీకు అంటే కనుక వీక్ కూడా మొదలవుతుంది, మీరు స్ట్రాంగ్ అవుతుంది ఉంటారు అక్కడ. సో ఇక్కడ విన్ అండ్ ఫైట్ సిచ్యువేషన్స్లో మీ యొక్క బాడీ అనేది 21 days తర్వాత 21 days తట్టుకోగలిగితే, 21 days వరకు మీరు తట్టుకోగలిగితే ఆటోమేటిక్గా మీ బాడీ అనేది ఇమ్యూనిటీ వల్ల వైరస్ వీక్ అయ్యి మీ బాడీ స్ట్రాంగ్ అవుతుంది. సో రేపు పొద్దునే మళ్ళీ ఈ అటాక్ వచ్చినా సరే మీ బాడీకి ఎటువంటి లక్షణాలు మీకు కనిపించామని చెప్పవచ్చు. ఎక్కువ చాలామందికి అంటే కనుక చాలా అంటూ ఉంటారు, ఒకసారి కోవిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంది అని. సో వీళ్ళలో ఏంటంటే కనుక కోవిడ్ అనేది ఆఫ్ ట్రీట్లో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొందరిలో కేవలం లక్షణాలు ఉంటాయి కానీ వీళ్ళకేం కనిపించదు. ఒకసారి కోవిడ్ వచ్చిన తర్వాత కానీ, ఒకసారి వైరస్ డిసీజెస్ ఏ వైరల్ డిసీజెస్ అయినా సరే ఒక్కసారి బాడీ ఎక్స్పీరియన్స్ అయిందనుకోండి, నెక్స్ట్ వాళ్ళకి డేంజరస్ కానే కాదు, వాళ్ళకు రాదు. ఒకవేళ వచ్చినా సరే చిన్న జలుబుతోనే తగ్గిపోతుంది.